స్థిరమైన అప్డేట్ చూద్దాం. నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద జలసిరికి సీఎం హారతి ఇవ్వనున్నారు. అనంతరం కేసీ కాల్వకు నీరు విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో జలహారతిలో కూడా పాల్గొనున్నారు సీఎం. నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద జలసిరికి సీఎం హారతి ఇవ్వనున్నారు. అనంతరం కేసీ కాల్వకు నీరు విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో జలహారతిలో కూడా పాల్గొనున్నారు సీఎం. ఇంకా సీఎం టూర్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి రసూల్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రసూల్ చెప్పండి, ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా టూర్ షెడ్యూల్ ఏంటి? అసలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అనంతపురం అదేవిధంగానే కర్నూలు జిల్లాల్లో కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పలు కార్యక్రమంలో ప్రధానంగా జలసిరికి హారతి అనేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉరవకొండ అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగానే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ప్రజలను ఉద్దేశించి ఒక ఉరవకొండ సమీపంలోని హంద్రీదేవ సభ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఏ విధంగా అసలు ఈ నది జలాలు ఏ విధంగా ప్రజలకు చేరువలో చేస్తున్నామో అదేవిధంగానే ఈ వివిధ ప్రాజెక్టులు చేపట్టడం వల్ల ప్రజలకు సాగునీరు అందించడంతో పాటు అదేవిధంగానే ప్రజలకు ఎంతో ప్రధానమైనటువంటి సాగునీరు ఎంతో అవసరమో అదేవిధంగా భూగర్భ జలాలు కూడా బాగా పూర్తిగా పెంపొందించేందుకు ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతున్నాయనేటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు అదేవిధంగానే అనంతపురం ఆ జిల్లాల్లో జరిగేటువంటి జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగానే అందరినీ కాలువ ఏదైతే ఉందో ఇప్పటికీ అందరినీ కాలువ పనులు పూర్తిగా చురుగ్గా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రారంభోత్సవాలు కూడా చేసినటువంటి నేపథ్యం అంటే ఈరోజు అందరినీ కాలువ వెడల్పు కూడా ఇప్పటికే పనులు జరుగుతున్నప్పటికీ అధికారికంగా అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలో అందరినీ కాలువ వెడల్పుకు సంబంధించి శంకుస్థాపన కూడా కార్యక్రమం చేపడుతున్నారు. ఇలా ఈ అనంతపురం జిల్లాలోనూ అదేవిధంగానే కర్నూలు జిల్లాలో జలసిరికి హారతి కార్యక్రమంలో ప్రధానంగా పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే రసూల్, ఈ రోజుతో జలహారతి కార్యక్రమం ముగియనున్న నేపథ్యంలో చంద్రబాబు ఒక పక్క కర్నూలు జిల్లాలో మరోపక్క అనంతపురంలో కూడా పర్యటించున్నారు. కర్నూలు జిల్లాకు ఏ టైంకి ఆయన చేరుకునే ఛాన్స్ ఉంది? అట్లాగే అనంతపూర్కి ఏ టైంకి వెళ్తారు? ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఉదయం 10-10:30 ప్రాంతంలో అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కర్నూలు జిల్లాలో పాల్గొన్న తర్వాతే ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా షెడ్యూల్ మేరకు అనంతపురం జిల్లాలో పాల్గొంటారు. ప్రధానంగా మొదటగా అనంతపురం జిల్లాలోనే ఉదయం కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఉంది. అయితే స్వల్ప మార్పుల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పాల్గొని అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం అనంతపురం జిల్లాలో 12 గంటల ప్రాంతంలో అనంతపురం జిల్లాకు చేరుకున్నారు. మొదటగా మాత్రం కర్నూలు జిల్లాలోనే కార్యక్రమాలు కొనసాగుతాయి. అయితే రసూల్, కర్నూలు జిల్లాలో జలహారతి కార్యక్రమం మాత్రమే కాకుండా జలసిరికి హారతి మాత్రమే కాకుండా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన పాల్గొనున్నారు. అయితే అనంతపూర్ లో జలహారతి కార్యక్రమమే ఉందా, ఇంకేమైనా కార్యక్రమాలు శంకుస్థాపనలు ఉన్నాయా? ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఈ జలహారతి కార్యక్రమంలో జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను అక్కడ చూస్తారు. ప్రధానంగా అక్వడెక్ట్ పనులు కొన్ని జరుగుతాయి. ఇప్పటికే అతనివ కాలువ పనులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అక్కడ జరిగేటువంటి అక్వడెక్ట్ పనులు కూడా పరిశీలిస్తారు. అదేవిధంగానే జలహారతి కార్యక్రమం ఏదైతే ఎస్ఎల్సీ నుంచి నీళ్ళు వస్తున్నాయో ఆ ప్రాంతంలో ఈ జలహారతి కార్యక్రమంలో జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉరవకొండ సమీపంలో అందరినీ కాలువ సమీపంలోనే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ బహిరంగ సభ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగానే నది జలాలన్నింటినీ కూడా నీటం చేయడము అదేవిధంగానే ఒక హబ్బు మాదిరి జరుగుతుంది. ఈ కార్యక్రమాలతో పాటు ఒక సామూహిక నీటిని వినియోగించుకునేటువంటి విధంగా ఇదైతే
మైక్రో ఇరిగేషన్ ఉందో ఆ మైక్రో ఇరిగేషన్ మేరకు సామూహిక మైక్రో ఇరిగేషన్ కార్యక్రమాన్ని కూడా అభివృద్ధి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఉరవకొండ ఎమ్మెల్సీ పయాలు చేసు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, అదేవిధంగానే ఎల్సీ జీవీజీ అశోక్ కుమార్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ఇప్పటికే పూర్తిగా పరిశీలించి ముఖ్యమంత్రి కార్యక్రమాల్లో పాల్గొని ఈ రోజు వాటిని ఈ రోజు ప్రారంభించడం ప్రధానంగా ఉంది. ఈ విధంగా మొత్తం బీజేపీ షెడ్యూల్ లో పాల్గొనేటువంటి చంద్రబాబు నాయుడు బహిరంగ సభ అనంతరం ఇక్కడే ఒక కొద్దిసేపు ఆయన రెస్ట్ తీసుకుని మళ్ళీ నేరుగా ఇక్కడ నుంచి అనంతపురం జిల్లా నుంచి పుట్టపర్తికి చేరుకుని పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. శైలజ. రైట్ రసూల్, థ్యాంక్ యూ. సో ఇది చంద్రబాబు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. కర్నూలు జిల్లా పర్యటన ముగిసిన అనంతరం అనంతపూర్ జిల్లాలో పర్యటించనున్నారు. అనంతపురంలో జలహారతి కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత అక్కడ జరగనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.